మేనేజ్మెంట్ సీట్లకు కౌన్సిలింగ్ సీట్ల అమ్మకాలకు చెక్ పెట్టనున్న ఉన్నత విద్యాశాఖ వచ్చే ఏడాది నుంచి అమలు ఇక వచ్చే ఏడాది బంద్ చేయాలి వచ్చే ఏడాది అంటేనే ఒకటిది అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం ఇదంతా ఒకటిదే మెరిట్ ను పక్కన పెట్టడంపై టిఏఎఫ్ఆర్సికి ఫిర్యాదులు ఇదే విషయంపై కోర్టులో నడుస్తున్న కేసు అంటూ ఇది కోర్టులోనే నడుస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు అని ఎవరి అబ్బా ఎస్ టీకేఆర్లు లు మన్ను మా శాడం ఎక్కడి అంతా మల్లారెడ్డి కాలేజు మీరు మీరు ప్రజలారా మీకు ఒక వాస్తవాన్ని చెప్తా కొంత ఇబ్బందిగా ఉంటది కానీ జీర్ణించుకోరు జర ఇప్పుడు మనకు షర్మిల గారు చెప్తా ఉన్నారు కదా ఇక్కడ రాచన్న పాలన తెస్తా ఈ పాలన తెస్తా ఆ పాలన తెస్తా అని చెప్తా ఉన్నారు కదా ఇలా పాలన సంగతి చూడరు వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో సీఎం అయిండు సీఎం అయిన తర్వాత మీరు చూడండి ఈ ఈ మొత్తం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని పుట్టుకొచ్చినాయి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని పుట్టుకొచ్చినాయి కదా మరి బతుకు తెరువు కావాలి కదా ఏం చేయాలి ఫీ ఫీ రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ అనే పథకం పథకం తీసుకొచ్చి నేరుగా ప్రభుత్వం వీళ్ళ అకౌంట్లలో పైసలు జమ చేసింది సరే ఇలా మనకి చెప్పిన చదువు మన అందరికీ ఏమైంది ప్రభుత్వ పైసలు నేరుగా వాళ్ళు అనుకున్నటువంటి సామాజిక వర్గాలకు వెళ్ళిపోయినాయి ఆ ఇంజనీరింగ్ కాలేజీలోకి ఇది అయిపోయింది కదా సరే రాజశేఖర్ రెడ్డి పోయిండు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏంది ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూతబడ్డాయి చాలా కాలేజీలు ఆగమైపోయినాయి అడ్మిషన్లు లేవు సిబ్బంది లేరు గుర్తింపులు కోల్పోయినాయి కదా ఈ బంగ్లాలన్నీ ఖాళీ ఉన్నాయి కదా మరి ఇవన్నీ అవి ఎట్లా ఈ బంగ్లాలన్నీ ఎట్లా ఈ బంగ్లాలన్నీ ఎట్లా అంటే కేసీఆర్ దీనికి ఆల్టర్నేట్ పథకం గురుకులం అనేది తీసుకొచ్చిండు గురుకులం అని తీసుకొచ్చాడు కిరాయికి చిరిగా గురుకులం అని తీసుకొచ్చి ఏం చేసిండు గురుకుల పాఠశాల నిన్న కిరాయికి పెట్టిండు కథం నీకు ఎక్కడ నష్టపోయినము ఎక్కడైనా మన ప్రజలకు ఏమైనా జరిగిందా నెలకు లక్షలు నెలకు ఐదు లక్షలు పది లక్షల రూపాయల కిరాయింగ్ ఖాళీ విద్య పేరు మీద విద్య అందిస్తున్న పేరు మీద జరిగింది కూడా దోపిడే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరుగుతా ఉంది ఇది మనం పసిగట్టాలి ఇప్పుడు ఏం చేస్తారంటే సుదర్శన్ బీసీ సామాజిక వర్గం ఈ బిడ్డ రియంబర్స్మెంట్ అని ఫీజ్ రియంబర్స్మెంట్ చెక్ ఈపును దాక్కుంట అకౌంట్ లో పడుతుంది అంతే అంతే ఆయన అకౌంట్ లో పడుతుంది నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అది ఎట్లా ఉండాలో సెవెన్ టూ డబల్ జీరో మేము చూపిస్తాం ఇది ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల బడ్జెట్ పెడితే నలభై వేల కోట్లు విద్యా వైద్యం పైన పెట్టాలి ఇది ప్రధానమైన డిమాండ్తో ఈ నెల ఇరవై ఇరవై ఆరున భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం ఇది ప్రజల కొరకు ఎన్నికల కొరకు కాదు ప్రజల కొరకు ప్రజల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి అంతిమ పోరాటం అంతిమ పోరాటం ఇది మళ్ళీ పుట్టము ఇదే ఫైనల్